ఏంగా సార్ ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధన శుభాకాంక్షలు ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా. మునగాడి సంఘం మునగాడి సంఘం జిందాబాద్ జిందాబాద్ కూడా మేము దీన్ని సాధించి పెడతామని చెప్పేసి చెప్తున్న వస్తువు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సహకారంతో చాలా సార్లు మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి, తర్వాత వెంకయ్యనాయుడు గారి దగ్గరికి, ఆ తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎక్కిన గడప అంటే మనం ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా, ప్రతి నాయకుని దగ్గరికి కూడా వెళ్ళి మరి దీని సాధన కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మా పీఆర్టీ నాయకులు మరి రాష్ట్ర బాధ్యులు పూరి సర్వోత్తమ్ రెడ్డి గారు, మరి మొన్నటి వరకు ఉన్నటువంటి అంటే మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు చెన్నకేశవరెడ్డి గారు, తర్వాత మా ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, పూల రవీందర్ గారు, తర్వాత మా ఎక్స్ఎమ్మెల్సీ వటాపురం మోహన్ రెడ్డి గారు, ఏఐటీఓ అధ్యక్షులు గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ కార్యక్రమం గురించి అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, మరి కార్యాచరణ ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు జిల్లా బాధ్యులను కూడా ఉత్తేజితం చేస్తూ అన్ని మండలాలను కూడా కలుపుకొని మరి ముందుకు పోయినటువంటి సందర్భంలో క్లిష్టతరమైనటువంటి చాలా కష్టమైనటువంటి దాన్ని కూడా మేము ముందడ వేసుకున్నామంటే ఖచ్చితంగా పీఆర్టీ సాధిస్తుంది అనేటువంటిది మరొకసారి నిరూపించి చూపించడం జరిగింది. మరి సోమవారం రోజున గెజిట్ రాష్ట్రపతి గారి నుంచి, రాష్ట్రపతి భవన్ నుంచి గెజిట్ కూడా విడుదలైనటువంటి సందర్భం లోపల కొన్ని జీవోలు కూడా రాబోతున్నాయి. మరి ఇటువంటి ఒక చక్కని కార్యక్రమము ముందు వేసుకొని పీఆర్టీ సాధించినందుకు గాను మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ రోజున ఎన్నో సమస్యలను పరిష్కరించేటువంటి ఈ యొక్క ఏకీకృత సర్వీసు సాధన అనేది చేసినటువంటి సందర్భంలో మా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి మాకు 2 దశాబ్దాల పోరాట ఫలితంగా ఈరోజు సర్వీసు కూడా రోజు రావడం జరిగింది. మరి మా యొక్క నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి మా ఎమ్మెల్సీల ద్వారా ఈరోజు సాధించుకోవడం జరిగింది. ఢిల్లీ నుండి మరి ఎన్నో అనేక పోరాటాల ఫలితంగా మరి ఉద్యమాల ఫలితంగా ఈరోజు 2 దశాబ్దాల కోరిక నెరవేరినందుకు అందరూ కూడా ఉపాధ్యాయులందరూ సంబరాలను అమరంటి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పదోన్నతులు వస్తాయని సంతోషాన్ని వెలిపిస్తున్నారు. మరి మా నాయకులు అనేక పోరాటాలు చేసినప్పుడు మరి ఢిల్లీలో కూడా మా తరపున కూడా కోర్టులో కేసులు వేయడం దాన్ని సాధించుకోవడం జరిగింది. మరి కోర్టు సుప్రీంకోర్టు తీర్పుల మేరకే మరి ప్రధానిగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి పిఎంఓ ఆఫీసు నుండి మరి ఈరోజు రాష్ట్రపతి సంతకం అయింది. కాబట్టి మరి మేమందరం కూడా ఈరోజు ఈ సర్వీస్ రోజు వచ్చినాయి కాబట్టి గెజిట్ కాగానే మరి 2-3 రోజులలో గెజిట్ కూడా వెలిపొస్తారు వస్తుందని తెలియజేస్తూ మరి మా నాయకులందరూ కృషి చేసినందుకు మా ఎమ్మెల్సీలకు కానీ మా రాష్ట్ర ప్రభుత్వం కానీ తర్వాత అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వానికి కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు పీఆర్టీ మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని మరి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి ద్వారా మనము ఏకీకృత సర్వీసులు సాధించుకోవడం జరిగింది. మరి ఇటు సాధనలో పీఆర్టీ ముందుండి మరి అందరినీ సహకారంతో సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా
గత 20 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి సర్వీస్ రూల్స్ ఇవాళ మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ ఉపాధ్యాయ లోకం ఎంతో సంతోషంగా ఉన్నది. కొన్ని సంఘాలు కూడా ఇది కాదు, ఇది రాదు అని చెప్పి మరి గీత గీసి చెప్పినప్పటికీ కూడా లేదు లేదు ఇది సాధిస్తాం, ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి మరీ చెప్పి గంటపథంగా చెప్పి ఇవాళ సాధించుకోవడం జరిగింది. ఇటు ఘనత మన పిఆర్టీ మరి రాష్ట్ర నాయకులకు మరియు మన ఎమ్మెల్సీలకు దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీలు ఇతర సంఘ నాయకులతో కూడా కలుపుకొని ఇది అందరి సహకారంతో సాధించడం జరిగింది. ముఖ్యంగా వారికి మొదటగా మరి రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా జిల్లా నాయకులకు, మండల నాయకులకు, మరి పిఆర్టీ సోదరులందరికీ పేరు పేరున ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ మనము ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి మరి రూల్స్ రావడం వల్ల ఇవాళ ఎంతోమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోష సమయంలో ఇవాళ పిఆర్టీ మన రాష్ట్ర జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కట్ చేసి అందరము సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి శబ్దాలుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు అనేటువంటివి ఈ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ దానికి తోడు ఆగిపోయాయి. మరి రాష్ట్రపతి మరి ఆమోదం పొంది కాబట్టి త్వరలోనే ఈ ఖాళీలు అయితే ఏవైతే ఉన్నాయో డిపిటిఓస్, తర్వాత ఎంఈఓస్, తర్వాత డైట్ కాలేజీ లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ ఇవన్నీ కూడా త్వరలో ప్రమోషన్ల ద్వారా భర్తీ కాబడతాయి. ఇది చాలా సంతోషదాయకము. మరి ఇది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కోసం పోరాడినటువంటి మరి ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి వాళ్ళు ఏకతాటిపై నిలబడి మరి సాధించుకోవడం జరిగింది. మరి అందరికీ కూడా విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.